హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈ వీడియోలో స్క్వేర్ నెక్ అనేది చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా నెక్క పట్టి అనేది బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయాలనేది చెప్తాను ఇక్కడ నెక్టి పదిన్నర ఇంచులు పెట్టాను స్క్వేర్ నెక్కి ఇక్కడ కొద్దిగా బ్రాడ్నెస్ రావాలని నెక్ షేప్ అనేది మార్చాను అంతే చూడండి కొద్దిగా వెడల్పుగా బ్రాడ్గా పెట్టాను ఇక్కడ ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కనుక చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయొచ్చు నెక్ని స్క్వేర్ నెక్ని కానీ మీకు నెక్కపట్టి పట్టి అనేది అసలు బయటికి కనిపించదు అనమాట మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అది ఎలా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఫస్ట్ మీకు కావాల్సిన నెక్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసి చేతితోటి కరెక్ట్గా సమానంగా ఇలా పట్టుకొని ఇలా ట్యాప్ చేశారనుకోండి చేతితోటి ఒత్తితే మీకు మార్కింగ్ పడుతుంది మార్కింగ్ మీద మళ్ళీ ఇంకొకసారి ఇలా చాక్ చాక్పిస్తూ మీరు మార్కింగ్ వేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు మీరు దీనికోసం స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది క్రాస్ పీస్ అవసరం లేదు ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్ పుండిలా ఇలా మీరు క్లాత్ అనేది తీసుకోండి స్ట్రైట్ పీస్ అయితే సరిపోతుంది క్రాస్ పీస్ అవసరం లేదు నెక్క పట్టికి మనం క్లాత్ ఎలా తీసుకుంటామో రౌండ్ నెక్కకి క్రాస్ పీస్ తీసుకుంటాం కదా స్క్వేర్ నెక్కకి క్రాస్ పీస్ అవసరం లేదు స్ట్రైట్లోనే ఇలా క్లాత్ అనేది తీసుకోండి తక్కువ క్లాత్ ఉంటే ఒకదానికొకటి జాయింట్ వేయాలన్నమాట ఇక్కడ నేను జాయింట్ చేశాను జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకున్న నెక్ షేప్ ఉంది కదా ఆ నెక్ షేప్ మీద కరెక్ట్గా ఇలా మీరు చూడండి కొద్దిగా కొద్దిగా కుడుతూ ఉండాలి ఎందుకంటే మీకు ఎక్కడ మార్కింగ్ ఉంది అనేది కనిపించాలి కాబట్టి మార్కింగ్ చూసుకుంటూ మీరు కుట్టాలి ఇప్పుడు కరెక్ట్గా ఇలా స్క్వేర్ తిరిగే ప్లేస్లో మీరు ఇలా క్లాత్ని కొద్దిగా పైకి పట్టుకొని ఇలా చూడండి ఇలా పైకి పట్టుకొని కరెక్ట్గా మీరు ఆ షేప్ వచ్చేలా మీరు ఇక్కడ టర్న్ చేయాలన్నమాట ఇంకొక వైపును క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు నీడలు దింపాలి మార్కింగ్ దగ్గర నీడులు దింపి అప్పుడు మీరు బ్లౌజ్ బ్లౌజ్ మొత్తాన్ని తిప్పాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కింగ్ ప్రకారంగానే నేను కుడుతున్నాను అనమాట ఇప్పుడు సేమ్ ఇలాగే కొద్ది క్లాత్ని ఇలా పైకి లేపి ఇటువైపు మార్కింగ్ దగ్గరికి మళ్ళీ అడ్జస్ట్ చేయాలి క్లాత్ని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా నీళ్లు దించి ఇప్పుడు బ్లౌజ్ని తిప్పాలి తిప్పిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ మీకు అడుగును కనిపిస్తుంది అనమాట కొద్దిగా కొద్దిగా మీరు ఈ నెక్క పట్టిని తేల్చి చూశారనుకోండి మార్కింగ్ కనిపిస్తుంది ఆ మార్కింగ్ మీద ఈ నెక్క పట్టీని పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి మార్కింగ్ చూసుకుంటే ఇక్కడ నేను మార్కింగ్ చూస్తూ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా తేల్చి మార్కింగ్ చూస్తూ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ నెక్క పట్టీని ఇలా నేను స్టిచ్చింగ్ చేశాను ఇక్కడ నెక్ షేప్ అనేది ముందు ఏమీ కట్ చేయలేదు ఇప్పుడు మీరు నెక్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ షేప్ అనేది కట్ చేసేయండి ఇలా చూడండి సేమ్ మీరు ముందు కట్ చేయకుండా ఇలా చేశారనుకోండి నీట్గా మీకు నెక్ పట్టి అనేది నెక్ షేప్ అనేది ఎక్కడ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా రావాలి అంటే ఇప్పుడు నెక్క పట్టి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఈ కార్నర్లో కరెక్ట్గా మీరు కరెక్ట్గా కట్ చేయాలండి ఇక్కడ మాత్రం దారం తెగకుండా దారం దగ్గర వరకు మాత్రం ఖచ్చితంగా కట్ చేయాలి ఇక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చాయని ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు స్ట్రైట్ పీస్ దగ్గర ఇప్పుడు అటువైపుకి మొత్తం టర్న్ చేయగానే లైనింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో నేను అటాచ్ చేసిన నెక్ పట్టి ఉంటుంది చూడండి ఇలా అటాచ్ చేసిన నెక్ పట్టి అనేది మధ్యలో ఉంటుంది ఇక్కడ నెక్క పట్టి కలర్ అనేది వేరే తీసుకోవడం వల్ల బ్లౌజ్ పీస్ అనేది పల్చగా ఉండడం వల్ల మీకు పైకి కనిపిస్తుంది ఇక్కడ నేను వేరే కలర్ తీసుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది సేమ్ లైనింగ్ కలర్ తీసుకున్నప్పుడు కనిపించే ఛాన్స్ అయితే ఉండదు ఇక్కడ నేను ఎందుకు ఈ కలర్ తీసుకున్నానంటే మీకు క్లియర్గా అవ్వాలి అదే విధంగా ఇక్కడ నేను బ్లౌజ్కి పైన మోడల్ వేస్తానన్నమాట కాబట్టి ఇది ఏం కనిపించదు నేను వేసి మోడల్కి ఇప్పుడు అటాచ్ చేస్తున్న నెక్ పట్టి అయితే ఏం కనిపించదో అందుకోసమే నేను వేరే కలర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇలా పై వైపున కరెక్ట్గా మీరు ఒక కుట్ అనేది వేసేయండి చూడండి ఇలా ఒక కుట్ అనేది వేయాలి వేసేటప్పుడు కరెక్ట్గా మీ నీడిల్ ఇక్కడ కరెక్ట్గా ఇలా దించి ఇప్పుడు బ్లౌజ్ని తిప్పాలి ఇది చాలా పలచగా ఉండే క్లాత్ కాబట్టి పైకి తేలినట్టుగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన పద్ధతి అయితే చాలా సింపుల్ పద్ధతి మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది అదేవిధంగా ఎవరైనా బిగినర్స్ అయినా సరే ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా మీరు ట్రై చేయొచ్చు ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట నెక్ బట్టి అటాచ్ చేసి మీకు బయటకు కనిపించేది అటాచ్ చేసింది హెమిక్ చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట హెమింగ్ చేయాల్సిన పని అది ఏమీ ఉండదు ఓన్లీ లైనింగ్ మాత్రమే బయటకు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మీరు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే స్క్వేర్ నెక్ అనేది చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయొచ్చండి ఇప్పుడు లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు లైనింగ్ ఎంత బాగా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది ఎంత బాగా ఉందని ఎంత బాగా ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి చాలా నీట్గా వచ్చింది ఇక్కడ మీకు నెక్క పట్టి పలచటి బ్లౌజ్ వల్ల మాత్రమే కనిపిస్తుంది నేను అందులోనే వేరే కలర్ నెక్క పట్టి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పైన డిజైన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు చుట్టూరు కూడా అటాచ్ చేసేయండి అటాచ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి లోపల వైపున నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్ పట్టి మనకు లోపల కనిపించింది ఒకలా ఉంటుంది నెక్ పట్టి ఏం కనిపించదు ఓన్లీ లైనింగ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మీరు చాలా సింపుల్గా కూడా వేయచ్చు కొత్త వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే స్క్వేర్ నెక్ వేయడం అనేటప్పటికీ చాలా మంది కంగారు పడతారు కరెక్ట్ షేప్ వస్తుందా లేదని రౌండ్ నెక్ అనుకోండి చిన్నగా షేప్ అవుట్ అయినా పెద్ద డిఫరెన్స్ అనిపించదు ఇది కరెక్ట్గా రావాలన్నమాట కాబట్టి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేలా చేసుకోవచ్చు చూడండి లోపల వైపున మీకు ఓన్లీ లైనింగ్ మాత్రమే కనిపిస్తుంది అటాచ్ చేసిన నెక్ పట్టి అనేది ఇలా మధ్యలో ఉండిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు